తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ మేము సైతం బాబుకు తోడుగా అన్న నినాదంతో నియోజకవర్గ కేంద్రమైన దర్శిలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల రిలే నిరాహార దీక్షలు మంగళవారం కూడా కొనసాగాయి. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే నారచెట్టి పాపారావు శిబిరాన్ని ప్రారంభించి దీక్షల్లో పాల్గొన్నారు. మండల పార్టీ అధ్యక్షులు చిట్టే వెంకటేశ్వర్లు, దర్శి పట్టణ పార్టీ అధ్యక్షులు యాదగిరి వాసు, ఒంగోలు పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మారెల్లి వెంకటేశ్వర్లు, తెలుగు మహిళా అధికార ప్రతినిధి శోభారాణి, పార్టీ నాయకులు జూపల్లి కోటేశ్వరరావు, నారపుచెట్టి మధు తదితరులు దీక్షల్లో పాల్గొన్నారు. Like, share, subscribe, and get notification.